హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది రేషన్ కార్డు కోసం అయితే ఎదురు చూస్తారు అయితే అదేవిధంగా ఇంకేందంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఆరు పథకాలకు సంబంధించి అందులో రెండు పథకాలు అమలు అయ్యాయి కదా ఇంకా నాలుగు పథకాల కోసం అయితే అవి ఇప్పుడు అమలు అయితే అని ఎదురైతే చూస్తారు బట్ మెయిన్గా ఏందంటే మీరు ఏదైతే అభయస్తానికి సంబంధించి ఫామ్ అయితే ఏదైతే అప్లై అయితే చేశారో అది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే అందులో తప్పులు కూడా వస్తాయి పేర్లు తప్పు రావచ్చు లేకుంటే మీ ఇంటి అడ్రస్ చూడంగా తప్పు రావచ్చు అనమాట అందుకోసమే ఒకటికి రెండు సార్లు అయితే మీరు చెక్ చేసుకోవాలి అయితే మెయిన్గా ఏందంటే అది ఎట్లా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి చూడంగా నేను పూర్తిగా అయితే చెప్తా ఈ విడైతే పూర్తిగా అయితే చూడండి ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే అభ్యాసానికి సంబంధించి అయితే ఏదైతే ఫామ్ అయితే ఫిలప్ చేసి ఇచ్చామో ఆ ఫిల్ అప్ చేసేసిన ఫామ్లో మన పేరు అదేవిధంగా మన కుటుంబ సభ్యుల పేర్లు ఆధార్ నెంబరు అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలా అని అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ గవర్నమెంట్ అనేది ఒక వెబ్సైట్ అయితే రెడీ చేసింది అయితే ఆ వెబ్సైట్ నేమ్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింకును క్లిక్ చేసి మీరు అక్కడ మీరు మీ యొక్క స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇంకేస్ ఏదైనా తప్పు కానీ అంటే మీ నేమ్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఏదైనా ఉంటే మీరు కింద గ్రామ మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళి మీరు అక్కడ మరొక అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట బట్ మెయిన్గా ఏంటంటే మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి కింద కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింకును క్లిక్ చేసి మీ స్టేటస్ అంతా కూడా చెక్ చేసుకోండి అయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా నేను వివరిస్తానమాట మెయిన్గా ఏంటంటే అక్కడ మీరు దరఖాస్తు సంఖ్య ఉంటుంది కదా దరఖాస్తు సంఖ్య అనేది అక్కడ వెబ్సైట్లో మెన్షన్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఈ వెబ్సైట్ ఓపెన్ ఓపెన్ అయితే కింద కామెంట్లు అయితే చేస్తున్నారు బట్ అది వెబ్సైట్ అనేది ఇంకా రన్నింగ్ అయితే అవుతుందన్నమాట ఇంకా రడీ చేస్తుర్రు ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ జనవరి పదిహేడు అయితే దానికి సంబంధించి టోటల్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది బట్ కొన్ని కొంతమంది పేర్లు వస్తున్నాయి ఇంకా కొంతమంది పేర్లు అయితే వస్తలేవు ఎందుకంటే వాళ్ళ నేమ్ అనేది ఇంకా అందులో ఎంట్రీ కాకపోవచ్చు అందుకోసం ఏదైతే ఎవరైతే పేర్లు ఎంట్రీ అయినాయో వెబ్సైట్లో బాగా మాత్రమే చూపిస్తుంది ఒకవేళ మీది కూడా వచ్చింది అనుకోండి ఒక ఒకటికి రెండు సార్లు మీ అడ్రస్ అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్ కానీ అదేమన్నా ఏమన్నా ఉన్నదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అయితే అంతగుణంగా ఇప్పుడు నేను అంత కూడా తెలుగులోనే పెడతారనమాట ఒకటికి సార్లు అయితే చెక్ చేసుకోండి ఏదైనా ప్రారం ఉంటే మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి ఇది పొరపాటు ఉంది తప్పు ఉంది అని చూపించి మీరు ఇంకో అప్లికేషన్ ఫామ్ అయితే కూడా పెట్టుకోవచ్చు బట్ మెయిన్గా ఏంటంటే ఈ పని అనేది తొందరగా చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ జూన్ జూన్ లోపు అంటే జూన్ పదిహేడు లోపు టోటల్గా డేటా ఎంటర్ అయితే మొత్తం అయిపోతుంది సిస్టమ్లో తర్వాత దానికి సంబంధించి అయితే పూర్తిగా అయితే తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినా కూడా నచ్చ లైక్ చే థ్యాంక్ యూ